500 గ్రామ పంచాయతీలకు విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మీ ఊర్లో చింతమడకలో మీ ఇంట్లో కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, మీ ఇంట్లో నల్లనీళ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, మీ చింతమడకలో నీళ్ల ట్యాంకు కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ, నీ చింతమడక ఊరికి రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, నీ చింతమడకలో బడి కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీ చింతమడకలో గుడి కట్టింది కాంగ్రెస్ పార్టీ, నీకు యూత్ కాంగ్రెస్ లో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము ఇచ్చిన తెలంగాణకు ప్రజల్ని మోసగించి రెండు సార్లు ముఖ్యమంత్రి అవ్వడానికే కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఈ హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాం, ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది నిజం కాదా? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ నిజం కాదా? మెట్రో రైల్ కట్టింది మేం కాదా? గౌలిగూడ నుంచి ఫలక్నామా వరకు 6 కిలోమీటర్లు ఎల్ఎన్టీ కంపెనీకి అమ్ముడు పోయి కట్టకపోయినా దానికి నిధులు ఇచ్చింది నువ్వు, మేము అది కట్టాలని. గౌలిగూడ నుంచి ఫలక్నామాకు, ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఇది 6 కిలోమీటర్ల 9 కిలోమీటర్లు 15 కిలోమీటర్లలో 6 కిలోమీటర్ల కాడలు డబ్బులు ఇచ్చినాం ఎల్ఎన్టీకి, కానీ వాళ్ళతో లంచాలు తీసుకొని అది కట్టకపోయినా సరే వాళ్ళని వదిలేసినాం. అక్కడి నుంచి 9 కిలోమీటర్లు కడితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు వస్తుంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు 30 కిలోమీటర్లలోనే చేరుకోవచ్చు. ఇవాళ నువ్వు హైటెక్ సిటీ కార్ నుంచి 32 కిలోమీటర్లు మెట్రో కడితే ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ పోవాలంటే 60 కిలోమీటర్లు అవుతుంది. అక్కడి నుంచి అక్కడికి 32, అక్కడి నుంచి ఇక్కడికి 28. 60 కిలోమీటర్లకు పేదలు కిరాయి చెల్లించాలి. అదే ఇటువైపు మేమిచ్చిన ప్రతిపాదన. చెప్పిదల్లి గారు మంత్రిగా ఉన్నప్పుడు, జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము అత్యంత జనసాంద్రత ఉన్న జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నారాయణగూడ ఈ ప్రాంతాలన్నీ, కాచిగూడ రైల్వే స్టేషన్, గౌలిగూడ బస్ స్టాండ్, ఫలక్నామా, అదేవిధంగా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకి ఈ ద్వారా మెట్రో రైలు కడితే పేదలందరికీ ఉపయోగపడుతుందని మేము అనుకున్నాం. ఇలా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు జూబ్లీ బస్ స్టేషన్కో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కో, గౌలిగూడ బస్ స్టాండ్కో, కాచిగూడ రైల్వే స్టేషన్కో, నాంపల్లి రైల్వే స్టేషన్కో వస్తారు. ఈ అన్ని జనసాంద్రత కలిగిన, ప్రజా రవాణా సౌకర్యం ఉన్న ప్రాంతాల నుంచి మేము మెట్రో రైలు వేసినాము. దాన్ని ఇలా తెగ నమ్ముకొని రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు బ్రోకర్గా మారి ఒక్క ఊరు లేదు ఔటరింగ్ రోడ్ ఎంబడి, ఒక్క మనిషి లేడు. జూబ్లీ హిల్స్ బంజారాల నుంచి ఎవడు మెట్రో రైలు ఎక్కడు? ఎయిర్పోర్ట్కి పోవాలంటే కార్లలోనే పోతారు. అక్కడ ఔటరింగ్ రోడ్ మొత్తం మీద ఎక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఉంది? ఏ ఊరు ఉంది? ఎవడెక్తాడు మెట్రో? 35 కిలోమీటర్లు ఖాళీగా రావాలి. ఇవాళ జూబ్లీ బస్ స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషను, కాచిగూడ రైల్వే స్టేషను, గౌలిగూడ బస్ స్టాండు, ఫలక్నామా రైల్వే స్టేషను, అక్కడి నుంచి రైల్వే మెట్రోకి పోతే 100కి 100% కిక్కిరిసినట్టుగా మెట్రో రైలు నడుస్తుండే. ఇవాళ దాన్ని సంపేసి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత నీ బినామీల యొక్క వేలాది ఎకరాల భూముల కోసం, వాళ్ళ భూముల విలువ పెంచడానికి, శంషాబాద్లోని బంధువుల వేలాది ఎకరాల వెంచర్ కోసం ఇవాళ నువ్వు ప్రజాధనంతో నువ్వు ఔటర్ రింగ్ రోడ్ ఎంబడి మెట్రో రైలు వేస్తున్నావు. కానీ అదే చెబ్బీరాలి గారు, జైపాల్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పేదలకందరికీ ఉపయోగపడే మెట్రో రైలు నిర్మించినాము. దేశంలోనే తలమానికమైన ఒడ్డానం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు తెలంగాణ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ కట్టింది. పివి నరసింహారావు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అత్యంత పొడుగైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడడానికి సిగ్గు లేదా కేసీఆర్? నీకు 80,000 పుస్తకాలు చదివినాను, ఈ మాత్రం కూడా ఈ 80,000 పుస్తకాలలో నీకు జ్ఞానం రాలేదా? తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యము, విశ్వవిద్యాలయాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించలేదా? మహబూబ్నగర్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ప్రతి దగ్గర ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ నువ్వు వచ్చి కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళాలు ఏం చేస్తుంది, మళ్ళీ ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తారని
నీకు రెండు అవకాశాలు ఇచ్చారు, మాకు ఒక్క అవకాశం. పదే పదే స్పష్టంగా మేము చెప్పినాం, ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన నిర్ణయాలు సీమాంధ్ర పాలకులు చేసిండ్రు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు పొలిటికల్ జేఏసీ కింద మనందరం కలిసి కొట్లాడినం. మర్చిపోయినావా? ఆ ఎల్ల నీ చేతగాక కాడి కింద పడేసిన రోజు జానారెడ్డి ఇంటికి వెళ్తేనే కదా జేఏసీ పెట్టింది. కోదండరామ్ గారు కదా జేఏసీ చైర్మన్గా ఉన్నది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఒకవేళ నిర్ణయాలు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కాపాదిస్తే ఉమ్మడి